ఇంకో మాట అన్నాడు. ఏంటది? సత్తెనపల్లిలో తెలుగుదేశం వాళ్ళు హెరాస్ చేస్తున్నారట. నేను సవాల్ చేస్తున్నా, తెలుగుదేశం వారిని కూడా కోరుతున్నా. నేను శాసనసభ్యుని అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క తప్పుడు కేసు కూడా మేము ఏ కార్యకర్తల మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టలేదు. ధర్మంగా పోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కోడెల శివప్రసాద్ నాయకత్వంలో మా కార్యకర్తల మీద అనేక తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని హెరాస్ చేసినప్పటికీ కూడా మేము వాళ్ళు అలాంటి హెరాస్మెంట్ చేయాలని మేము సిద్ధంగా లేము. కారణం ఏమిటో తెలుసా? హెరాస్మెంట్ చేసినటువంటి కోడెల శివప్రసాద్ని తుక్కుతుక్కుగా ఓడించారు, అవమానపరిచారు. అదేవిధంగా మేము కూడా అదే బాటలో వెళితే, మేము కూడా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ కేసులు పెట్టి హెరాస్ చేస్తే కోడెలకు పట్టిన గతే కడమవాళ్ళకు పడుతుందనేటువంటి లోకజ్ఞానం ఉన్నది మాకు. ఆ గుణపాఠాలు మాకున్నాయి కాబట్టి ఎవరిని కూడా నేను మనవి చేస్తున్నా, ఎవరు తెలుగుదేశానికి బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదా తెలుగుదేశం తరపు నుండి నా మీద అనేకమైన విమర్శలు చేసిన వారిని కానివ్వండి, అధికారం వచ్చింది కదా అని చెప్పేసి హెరాస్ చేయాలనేటువంటి నీచమైన ధోరణి మాకు లేదు. మేము ధర్మంగా పోవడానికి నిర్ణయించుకున్నాం. తెలుగుదేశం వారిని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక్క కేసైనా తప్పుడు కేసు మేము పెట్టామా? ఒక్క కేసైనా సరే పెట్టి మిమ్మల్ని హెరాస్ చేయడానికి ప్రయత్నం చేశామా? ఇవాళ కోడెల శివప్రసాద్ గారు మాత్రం ఆయన మీద కేసులు పెట్టారు. పెట్టిన వాళ్ళు ఎవరో కాదు, తెలుగుదేశం కార్యకర్తలే కేసులు పెట్టారు. నేను మనవి చేస్తున్నా, కేసులు పెట్టిన వారికి డబ్బులు కూడా తిరిగి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. నేరాన్ని ఒప్పుకొని డబ్బులు తిరిగి ఇచ్చారు, తీసుకున్నాను, మా అబ్బాయి తీసుకున్నామని ఇదివనండి, ఈ 15 లక్షలు తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి అని కూడా తిరిగి ఇచ్చారు మీరు, నేరాన్ని ఒప్పుకుని. అలాంటి నీచమైనటువంటి పనులు చేసి దిగజారిపోయి చౌకబారుతనానికి వెళ్ళిపోయి ఇవాళ మా మీద విమర్శలు చేస్తున్నారు. అంబట రంబ మాట్లాడాలి, మాట్లాడతాను. ఒక్కసారి కాదు 100 సార్లు మాట్లాడతాను. నేను ధర్మంగా మాట్లాడతాను, న్యాయంగా మాట్లాడతాను, నీలాగా మాట్లాడనని కూడా మనవి చేస్తున్నాను. వయసులో పెద్దవాడు కావచ్చు, నీకు అనేకమైనటువంటి పదవులు మీరు చేయవచ్చు, కానీ ఇవాళ ఒక దౌర్భాగ్యమైన రాజకీయ స్థితికి నెట్టబడినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుటుంబంగా మీరు తయారైంది, గజదొంగల కుటుంబంగా మీరు తయారైంది. మీ అబ్బాయి అమ్మాయి కనపడరు, పారిపోయారు, ఇద్దరు గజదొంగలు పారిపోయారు. నువ్వు పెద్ద గజదొంగ, ఇక్కడ ఉండి ఏదేదో కబుర్లు చెప్తే మాత్రం ప్రజలు వినడానికి సిద్ధంగా లేరనే విషయాన్ని గమనించి నేను మనవి చేస్తున్నా. ఇప్పటికైనా సరే కోడెల శివప్రసాద్ గారికి లోకజ్ఞానం తెలిసి ఉంటే, వయసుంటే నేరాన్ని ఒప్పుకోండి, ధైర్యంగా నేరాన్ని ఒప్పుకోండి. నిజమే, 5 సంవత్సరాల పాటు మేము తెలుగుదేశం పార్టీలో ఉండి స్పీకర్గా ఉండి అనేక అన్యాయాలు అక్రమాలు చేశాను, ఇక చేయనని ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెబితే ప్రజలు కించిత్తన్నా మిమ్మల్ని గౌరవిస్తారు, మిమ్మల్ని క్షమిస్తారు. తప్ప నేను అసలు ఒక్క తప్పు కూడా చేయలేదంట. ఒక్క తప్పు కాదు, నువ్వు చేసింది 100 తప్పులు, 1000 తప్పులు చేసి ఇవాళ ఏయో నీతి వాక్యాలు మైకుల ముందు కూర్చుని, నీతి వాక్యాలు మీడియా ముందు కూర్చుని నీతి వాక్యాలు పలికితే ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరని మనవి చేస్తున్నా. ప్రజలు అమాయకులు కాదని మనవి చేస్తున్నా. కాబట్టి మీరు ఇప్పటికైనా వాస్తవాలను గమనించి తప్పును ఒప్పుకునే ధోరణిలో ముందుకు వెళ్ళండి. తప్ప మిమ్మల్ని ఎవ్వరు హెరాస్ చేయటం లేదు, మిమ్మల్ని ఎవ్వరు కూడా కక్ష సాధింపు చర్యలు చేయటం లేదు. మీరు చేసినటువంటి పాపాలే మీ వెంటబడి వెంటాడుతున్నాయనే విషయాన్ని మీరు గమనించండి. అంతే తప్ప మరొకరి మీద బురదల్లే కార్యక్రమం దయచేసి చేయవద్దని మీ ద్వారా కోడెల శివప్రసాద్ గారికి, వారి కుటుంబానికి కూడా మనవి చేస్తున్నాను. తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా మా కోడెల శివప్రసాద్ అన్యాయంగా కేసులు పెట్టారు అన్నవాడు ఒక్కడు లేడు. నిజంగా నీకు అన్యాయంగా కేసులు పెడితే ఒక్కడు కాకపోతే ఒకడైనా దొరుకుతాడు కదా, మీ తెలుగుదేశం కార్యకర్త కానీ, మీ తెలుగుదేశం నాయకుడు కానీ. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నా. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీ రోజు నీతి వాక్యాలు చెప్తున్నారు కదా, కోడెల శివప్రసాద్ గారి విషయం గురించి ఇంతవరకు మీరు మాట్లాడాల, దమ్ముంటే మాట్లాడమంటున్నా. మాట్లాడకపోతే తక్షణమే కోడెల శివప్రసాద్ని సస్పెండ్ చేయమని చెప్తున్నాను మీ పార్టీ నుంచి. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేసి శాసనసభకు సంబంధించినటువంటి ఫర్నిచర్ని వాళ్ళ అబ్బాయి షోరూంలో దాచుకున్నటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని మీ పార్టీలో కొనసాగిస్తున్నారే అంటే అర్థం ఏంటి? కోడెల శివప్రసాద్ దొరికిన దొంగ, చంద్రబాబు దొరకని దొంగ. నిదానంగా, చంద్రబాబు కూడా దొరుకుతాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు తక్షణమే కోడెల శివప్రసాద్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కొంతమేరకైనా నువ్వు రక్షించబడే ప్రయత్నం చెయ్యి. అలా కాకుండా అంటున్నాయంట, 2.5 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విఫలమైంది, పాలించే అర్హత పోయింది. నిజమే, 2.5 మాసాల్లో మాకు పాలించే అర్హత పోయింది. మీరు 2.5 మాసాల్లో అపోజిషన్లో ఉండి పాలించే అర్హత తెచ్చుకున్నారు, 23 సీట్లు తిట్టి రండి వచ్చి కూర్చోండి సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి స్థానంలో, సిగ్గుండాలంటున్నా. 2.5 మాసాలకే మా మీద ఈ రకంగా విమర్శలు చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయారు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా
ఓకే ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం అలవాటు బాగా పడ్డాడు. పొజిషన్లో ఉన్నప్పుడు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకపోతే ఆయన నిద్రపట్టదు. మళ్ళీ ఇప్పుడు అపోజిషన్లో కూడా ఉండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఎవరిని విమర్శిస్తాడంటున్నా నేను. ఏంటి చేసింది? నేను ఒక మనవి చేస్తున్నా, వరద సహాయ కార్యక్రమాలు చేయటంలో పూర్తిగా ఈ ప్రభుత్వం సఫలమైంది, చాలా జాగ్రత్తలు తీసుకున్నది. చంద్రబాబు నాయుడు గారిలాగా గోదావరి పుష్కరాలు మెయింటైన్ చేయలేక 38 మందిని పొట్టన పెట్టుకున్నావు, నాకు అర్థం కాలేదు. నువ్వు మాకు నీతులు చెప్తావా? వరద వచ్చింది, వరదలో కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి, మునిగిపోయిన ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరక్కోకుండా పశువుల్ని కాపాడాం, అందరినీ కాపాడాం, మా మంత్రులందరూ ప్రతి ఊరు తిరిగారు, సహాయ కార్యక్రమాలు దిగ్విజయంగా చేశాం. అయినా చంద్రబాబు నాయుడు గారికి సహాయ కార్యక్రమాలు చేయనట్టుగాను, ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టుగాను, ఎమ్మటి ఈ ప్రభుత్వం దిగిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నట్టుగాను ఇలాంటి తాపత్రయపడతా ఉన్నాడు. కాస్త ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవి కాస్త పక్కన పెట్టి కాస్త చిత్తశుద్ధిగా ఆలోచించేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తే బాగుంటుంది తప్ప వరదల్ని రాజకీయం చేసి మా మీద విమర్శ చేయడం తగదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఆర్టీసీ ఇందాక మా విష్ణు గారు చాలా వివరంగా చెప్పారు దానికి సంబంధించి, ఇంకా నేను ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉందని అనుకోవడం లేదు. రాజధాని ఎస్ ఓకే రాజధాని గురించి చాలా చిత్ర విచిత్రమైనటువంటి రూమర్స్ జరుగుతూ ఉన్నాయి. రాజధాని ఇక్కడి నుంచి ఎక్కడికి దొనకొండ తీసుకెళ్ళిపోయారని కూడా కొన్ని పత్రికలు రాస్తున్నాయి. ఎందుకయ్యా తొందర నాకు అర్థం కాలేదు. రాజధాని గురించి కొన్ని సందర్భాల్లో కొన్ని మాట్లాడటం జరిగింది, విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏవీ తీసుకోకముందే ఒక ఆయన దొనకొండ వెళ్ళిపోయిందని రాసేస్తున్నాడు, ఒక ఆయన ఏమో మంగళగిరిలో పెట్టేస్తున్నాడు రాసేస్తుంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆర్కే గారు మంగళగిరి అయితే బాగుంటుంది, బిల్డింగ్స్ కట్టమంటే కడతారేమో, ఏముంది దానిలో? మంగళగిరి ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గుంటూరు జిల్లా, ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్యాపిటల్ కాదని ఎవరన్నారు దానికి? మంగళగిరిలో కూడా కొన్ని ఇప్పటికి కూడా నేను అడుగుతా ఉన్నా, మంగళగిరిలో కొన్ని ఆఫీసులు లేవా? ఇక్కడ కొన్ని ఆఫీసులు లేవా అద్దె భవనాల్లో? సో వాట్ ఇది? ఇప్పుడు ఏదో గందరగోళాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దు. విధానపరమైన నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకుంటారు, మీకు చెప్తారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా దొనకుండా వెళ్ళిపోయిందని రాసేస్తున్నాడు ఒక ఆయన. సో ఇదంతా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం. పత్రికలు కొన్ని పనిగట్టుకు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిందంతా కూడా కాదంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ప్రచారం చేస్తున్నాయి. అన్నిటినీ కూలంకుషంగా అవగాహన చేసుకున్న తర్వాత, చర్చించిన తర్వాత, దానిలో లోపాలను తెలుసుకున్న తర్వాత అమలు చేసే కార్యక్రమాలు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన దోపిడీ కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ధనార్జన చేసేందుకు అన్ని కార్యక్రమాలు చేశారు. వాటన్నింటినీ కూడా కూలంకుషంగా విచారించుకుని అవగాహన చేసుకుని తర్వాత మేము ముందుకెళ్తాం. 2.5 మంత్స్ అయింది, ఎందుకంత తొందర? చాలా వర్క్స్ ఆగిపోయినాయని కంగారు పడుతున్నారు. అన్నిటినీ కూడా సఫలీకృతంగా నడిపేందుకు ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. ఓకే నేను ఒక మాట చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మోడీ గారు భారతదేశపు ప్రధానమంత్రి. ప్రధానమంత్రిగా వారికి చెప్పవలసినటువంటి విషయాలను, ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రికి చెప్పవలసినటువంటి విషయాలను, వారికి తెలియపరచవలసినటువంటి విషయాలను, విధానపరమైనటువంటి నిర్ణయాలలో వారి సలహాలు సంప్రదింపులు తీసుకోవడంలో ఒక ప్రధానమంత్రి గారికి దగ్గర ఒక ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఆయన ప్రధానమంత్రి, వీరు ముఖ్యమంత్రి. ఓకే, ఈ రిలేషన్ ఈజ్ కంటిన్యూయింగ్. ఆయన బీజేపీ అయినా, మేము వైఎస్ఆర్సీపీ అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మధ్యన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను తప్పనిసరిగా కొనసాగిస్తాం. అదేవిధంగా ఏదైనా పర్మిషన్లు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ,
లేదైనా ఈ రివర్స్ టెండరింగ్ విషయంలో కానీ లేకపోతే మరొక పోలవరం విషయంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. కాబట్టి వారి సలహాలు సంప్రదింపులు తప్పనిసరిగా తీసుకుంటాం, వారిని కన్విన్స్ చేస్తాం. ఇది అడ్మినిస్ట్రేషన్లో ఒక పార్ట్ అండ్ పార్సియల్. దానికి ఇక్కడ ఉన్నటువంటి వారేదో మోడీతో, నేను మనవి చేస్తున్నా, మోడీ గారితో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు కలుసుకున్నారు, మాట్లాడారు, చాలా అంశాలను డిస్కస్ చేశారు. అదేవిధంగా మా సాయిరెడ్డి గారు కూడా అమిత్ షా గారితో మాట్లాడారు, హోంమంత్రి గారితో, అదేవిధంగా ప్రధానమంత్రి గారితో కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని తీసుకోవడం జరుగుతుంది. దాని ఇక్కడ బీజేపీ వారు ఏదేదో మాట్లాడుతున్నారు, వారికి అవగాహన ఉందని అనుకోవడం లేదు. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? ప్రధాన మన కన్నా లక్ష్మీనారాయణ గారు, ప్రెసిడెంట్ గారు ఏదో మాట్లాడారు. ఐ ఈజ్ నాట్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈయన పార్టీ అధ్యక్షులు, వారికి అవగాహన ఉందో లేదో ఒకసారి కనుక్కోవడం బెటర్. కాబట్టి ప్రధానమంత్రి గారితో మాట్లాడే విషయాలు మాట్లాడతారు, వాళ్ళ లెవెల్లో చేసుకుంటారు. వీరికి అవగాహన ఉందో లేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఏదో మాట్లాడుతున్నారు, కొద్దిగా ఎక్కువగా కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు కలుసుకుని అక్కడి నుంచి మాట్లాడమండి. మనకేమో పిఎంఓ నుంచి పిలుపు వస్తే వెళ్ళి మాట్లాడుకోమండి. దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ ఎఫ్ఐఆర్. గవర్నమెంట్ టు గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశం కాదు. పార్టీకి పార్టీకి సంబంధించిన అంశాల్లో మేము సమాధానం చెప్తాం. కన్నా లక్ష్మీనారాయణ గారు కొద్దిగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. బహుశా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఆ విధంగా మాట్లాడలేదు. బహుశా ఈ మధ్యకాలంలో కొత్త రక్తం, పచ్చ రక్తం ఎక్కింది కాబట్టి కొద్దిగా హుషారుగా ఉన్నారు. ఈ పచ్చ రక్తంలో కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. చివరికి బీజేపీని ముంచి మళ్ళీ తెలుగుదేశంలోకి వస్తారు, ఇంతకుముందు కూడా చెప్పాను. కాబట్టి ఇది ఒక రకమైన వైరస్ వాళ్ళలో వ్యాపించింది. ఏది సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు ఇలాంటి తెలుగుదేశం పార్టీలో మొత్తాన్ని నడిపినటువంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారికి తలలో నాలుకగా ఉన్నటువంటి వ్యక్తులు, కోటాను కోట్ల రూపాయలు అక్రమాలుగా సంపాదించిన వ్యక్తులు, బీజేపీ పంచన చేరి వారు సిబిఐ, మరి ఏందో నాకు అర్థం కాదు, మరి సిబిఐ ఎంక్వైరీ కూడా ఆగిపోయింది దాని మీద. సో ఇవేవో ఆశించి వాళ్ళు చేరుతున్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే చెత్తకంతటికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మనం చేస్తున్నాం. పార్టీ పరంగా ప్రధానమంత్రి గారు, లేకపోతే హోంమంత్రి గారు, లేకపోతే ముఖ్యమంత్రి గారు వారు చర్చించుకుంటారు, మాట్లాడుకుంటారు. రాష్ట్ర అభివృద్ధిని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి గారు కోరుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వంతో కావాల్సినటువంటి సంప్రదింపులు మేము చేసుకుంటూ ఉండాలి. ఇద్దరి మధ్యన సయోజ్యతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నటువంటి కార్యక్రమంలో ఇవేవో మాట్లాడుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు, సీఎం రమేష్ గారు, అదేవిధంగా సుజనా చౌదరి గారు చాలామంది చాలా రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్నిటికీ కూడా సమాధానం కాలం నిర్ణయిస్తుంది. మేము ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము ఒక పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మేము ఉంటున్నాం. ద రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మంచిగా ఉండాలని, సక్రమంగా ఉండాలని, అభివృద్ధికి దోహదంగా చేసే విధంగా ఉండాలనేది మా అభిప్రాయం. దానికి భిన్నంగా లేకోకుండా మేము ప్రవర్తన చేస్తాం.